గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పిఠాపురం మండలం కందరడ గ్రామంలో శాసనసభ్యులు పెండెం దర్బాబు పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దర్బాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయని, అదేవిధంగా గ్రామాలు అభివృద్ధి చెందడానికి ప్రతి సచివాలయానికి 40 లక్షలు, ఆర్బిఐకి 18 లక్షలు, కేంద్రానికి 12 లక్షలు, డిజిటల్ లైబ్రరీకి 12 లక్షలు ఇన్ని రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి అందించడం జరుగుతుందని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నబత్తుల కామేశ్వరరావు, ఆగంటి ప్రభాకర్, కొట్టేటి రాజేష్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు 80 వేల రూపాయల గేట్ చచ్చిపోయిందండి. అది ప్యాస్ అయింది కానీ మాకు పట్టుకో ఇంకా ఎవరైనా కానీ రానటువంటి వాళ్ళకి అందరికీ కూడా వారందరినీ కూడా వారందరూ చెప్పేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నింటినీ కూడా మాకు సక్రమంగా అందుతూ ఉన్నాయి. మాకు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ఏ గ్రామాల్లోకి వెళ్ళినా ఎక్కువ డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే కొన్ని చోట్ల రోడ్లు, ఇవి ప్రతి ఒక్కరూ అడుగుతున్న విధానం. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల ద్వారా అందరినీ కూడా ఆదుకుంటున్న వైనాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. మాకు సంక్షేమ పథకాలు ఎలాగ అందిస్తూ ఉన్నారు, ఈ డ్రైనేజ్ వ్యవస్థను కూడా మాకు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు ఇది చేసి పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతున్న కోరిక మేరకు ఈ రోజున ఇదివరకు గడప గడపకి స్టార్ట్ చేసినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు నేను ఇస్తూ ఉన్నాను. అది కాకుండా ఇప్పటివరకు ఆ గ్రామాల్లో సచివాలయానికి 40 లక్షల రూపాయలు, ఆర్బీకేకి 18 లక్షల రూపాయలు, హెల్త్ సెంటర్కి 18 లక్షల రూపాయలు, పాల కేంద్రానికి 12 లక్షల రూపాయలు, డిజిటల్ లైబ్రరీకి 12 లక్షల రూపాయలు, ఇలాగా ఇన్ని రకాలుగా ప్రతి గ్రామంలో ఆయన ఏర్పాటు చేసి దానికి నిధులు ఇచ్చి అక్కడ 10 మంది సచివాలయ సిబ్బందిని పెట్టి ప్రతి 50 కుటుంబాలకి వాలంటీర్ని ఇచ్చి ఈ రోజున పాలనా విధానంలో మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్లే విధంగా ఈ రోజున మళ్ళా మమ్మల్ని 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా గడప గడపకి వెళ్ళి ఇంకా సమస్యలు ఉంటే తెలుసుకోండి, ఆ సమస్యలను కూడా తీర్చడానికి మనం ప్రయత్నం చేయడానికి ముందుకు వెళ్దామని చెప్పి చెప్పడం, ఏదైతే ఆయన పెట్టిన మేనిఫెస్టో ఇప్పటికే 98.4% పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. ఇటువంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి సమస్యల్ని గుర్తించి చేసే ముఖ్యమంత్రి గారు ఈ రోజున ప్రతి గ్రామంలో చెప్పే మాట అని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్స్.